వచ్చేసి విల్ టాక్ అబౌట్ లైనెక్స్ కాన్సెప్ట్స్ అండ్ వేర్ వి యూజ్ లైనెక్స్, వాట్ ఈస్ లైనెక్స్, యూనిక్స్ వర్సెస్ లైనెక్స్ అంటే ఏంది, హౌ వీ కెన్ ఇన్స్టాల్, ఓకే, సో హౌ వర్చువలైజేషన్ వర్క్స్ అండ్ విల్ ట్రై టు క్రియేట్ అవర్ ఫస్ట్ వర్చువలైజేషన్ మెషిన్. అవన్నీ కూడా ఈ రోజు మొత్తంలో చేయడం కష్టము, ఓకే, సో క్రియేటింగ్ వర్చువల్ మెషిన్ విల్ ట్రై టు డూ ఇట్ టుమారో, ఓకే. బట్ ద మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ లైక్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లైనెక్స్ కాన్సెప్ట్స్, ఓకే. సో లైనెక్స్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్, ఓకే. సో వై వీ యూస్ లైనెక్స్, ఎక్కడ యూజ్ చేస్తాము, ఓకే, సో దాట్ ఆల్ స్టఫ్ విల్ సీ దాట్ ఆల్సో, ఓకే. సో బట్ వేర్ వీ యూస్ లైనెక్స్, ఓకే, సో ఎక్కడ యూజ్ చేస్తాము లైనెక్స్ అనేది జనరల్గా, లైక్ ఇఫ్ యూ సీ, ఓకే, సో వేర్ వీ యూస్ లైనెక్స్, ఇప్పుడు నేను మొబైల్ ఫోన్లో, ఐఓటీ డివైజెస్లో, ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ చిప్ లెవెల్ డిజైన్స్ ఏదైనా కానీ కంప్లీట్లీ అన్నిట్లో కూడా లైనెక్సే ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓపెన్ సోర్స్, ఓకే, సో అది ఓపెన్ సోర్స్ కాబట్టి, లైక్ చూడండి మన వైఫై రౌటర్లో కూడా, ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇన్ ది వైఫై రౌటర్ యూ విల్ సీ దట్ యూ విల్ హ్యావ్ లైనెక్స్ టీవీస్లో, స్మార్ట్ ఫోన్స్లో, ట్యాబ్లెట్స్లో, ఈ బుక్స్లో, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ పవర్డ్ బై లైనెక్స్. ఎందుకు విండోస్ కాదు? బికాస్ ఇట్స్ కాస్ట్లీ, ఓకే, సో ఎక్స్పెన్సివ్. ఇప్పుడు నాకు వైఫై ఉంది, ఓకే, ఇందులో నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి నేను వైఫై క్రియేట్ చేసి అనుకోండి, ఆపరేటింగ్ సిస్టమే మనకి 10,000 ఉంటుంది, అప్పుడు వైఫై ప్రైస్ మనకి 20,000 ఉంటుంది, ఓకే, సో వీ కెనాట్ అఫర్డ్ దాట్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లైక్ బికాస్ ఆఫ్ ది ఓపెన్ సోర్స్ ఇట్స్ లైక్ ఎవ్రీవేర్ అని చెప్పొచ్చు, ఓకే. సో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ రికవరింగ్ యువర్ విండోస్ మిషన్స్, ఓకే, సో యూ విల్ యూస్ లైనెక్స్ డివైసెస్, ఓకే, సో లైనెక్స్ డివైస్ యూజ్ చేసి మన విండోస్ రికవరీ కూడా చేస్తూ ఉంటాం, ఓకే. సో ఎవ్రీథింగ్ లైక్ వెన్ యూ టాక్ అబౌట్ దిస్ టెస్లా అండ్ ఆల్ దట్ స్టఫ్ మనం మాట్లాడుతూ ఉంటాం, ఓకే, సో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, ఆటోమేషన్ అనేసి, ఓకే, అదంతా కూడా ఇన్బిల్ట్ చేసేది ఆ చిప్స్ అన్ని కూడా ఆన్ టాప్ ఆఫ్ లైనెక్సే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ రన్ అవుతూ ఉంటాయి, ఓకే. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిప్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వేరే కూడా ఉంటాయి ఎంబెడెడ్ సిస్టమ్స్లో చేసేవాళ్ళకి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిల్ ప్రిఫర్ లైనెక్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ సెక్యూరిటీ, ఓకే, సో సెక్యూరిటీ పర్పస్ వల్ల దిల్ డూ మోస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ దాట్ వే, ఓకే. సో ఆపరేటింగ్ సిస్టమ్ జనరలీ లైక్ వాట్ ఈస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇట్స్ లైక్ అ బేస్, అంటే లైక్ మన ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంది, ఓకే, ఈ సిస్టమ్ వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్స్ నథింగ్ రైట్, లైక్ ఇది ఒక ఎంప్టీ బాక్స్, ఓకే, నథింగ్ టు యూజ్, మనం ఏం యూజ్ చేయలేము, ఓకే. సో యూ నీడ్ టు యూజ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, విచ్ విల్ యాక్ట్ యాజ్ ఎన్ ఇంటర్ఫేస్ మనకి, మనం టైప్ చేసేదో లేకపోతే మనకు కావాల్సిన దానికో అండ్ ఆల్సో హార్డ్వేర్కి ఇంటర్ఫేస్ లాగా పనిచేస్తుంది, ఓకే. సో డెఫినెట్లీ మనకి యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓకే, లేదంటే లైక్ వితౌట్ బ్రెయిన్, ఓకే, సో మనకి లైక్ బ్రెయిన్ లేకపోతే ఎట్లా, లైక్ ఇట్స్ మనం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే టైప్, ఓకే, సో బ్రెయిన్ డెడ్ అంటాం కదా, సో అట్లా లైక్ ఇఫ్ దెర్ ఇస్ నో ఆపరేటింగ్ సిస్టమ్ దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీ లైక్ అసలు మనం ఏం చేయలేము ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఓకే, సో ఎందుకు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నవే డేస్, మీరు ఏ చూసినా కానీ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్సే కనిపిస్తుంది, ఈవెన్ ఇఫ్ యూ గోయింగ్ టు ది డెవాప్స్ టెక్నాలజీస్లోకి వెళ్తున్నా కానీ మీకు ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటే ఇప్పుడు టెరాఫామ్ తీసుకున్నా, క్యూబర్నెటీస్ తీసుకున్నా, ఓకే, యాన్సిబుల్ తీసుకున్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ, అన్ని కూడా ఓపెన్ సోర్సే మనం చేసేది అంతా కూడా, ఓకే. సో ఎప్పుడైనా సరే ఎందుకు ఓపెన్ సోర్స్ ప్రిఫర్ చేస్తాము అంటే బికాస్ ఆఫ్ ద కమ్యూనిటీ, ఓకే. సో ఓపెన్ సోర్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ టు అందరు అంటే లైక్ అక్రాస్ ద వరల్డ్ దాన్ని డౌన్లోడ్ చేస్తారు, యూజ్ చేస్తారు, ఓకే. కొంతమంది కోడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఓకే, సో దే విల్ మాడిఫై, దే విల్ రైట్ స్క్రిప్ట్స్, ఓకే, ఎందుకంటే వాడికి వచ్చిన అవసరాన్ని బట్టి వాడు స్క్రిప్ట్ రాస్తాడు, స్క్రిప్ట్ రాసి విల్ పుట్ దట్ ఇన్ ది కమ్యూనిటీ. సో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు కూడా ఆ స్క్రిప్ట్ని యూజ్ చేసుకుంటారు. నాట్ ఓన్లీ లైనెక్స్, మీరు ఏది తీసుకున్నా కానీ, ఏ ఓపెన్ సోర్స్ తీసుకున్నా కానీ దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్, ఓకే. సో మీకు ఏంటంటే మనకి కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఇఫ్ యూ వాంట్ టు మాడిఫై సంథింగ్, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్, ఓకే, సో అవన్నీ కూడా మనము ఈజీగా చేసేయచ్చు, ఓకే. ఈజీగా ఇన్ ద సెన్స్ లైక్ వీ విల్ హ్యావ్ హెల్ప్ టు డూ, ఓకే, సో అది మనకు ఒక హెల్ప్ అనేది ఉంటుంది. అందుకోసం మనం మీరు ఏది టెక్నాలజీలో తీసుకున్నా కానీ ఓపెన్ సోర్స్లో మీరు ఒక థాట్ వచ్చింది మీకు ఇది చేయాలి, ఇట్లా చేస్తే నాకు నా అప్లికేషన్ వర్క్ అయితే ఉండొచ్చు అనో థాట్ వచ్చి సెర్చ్ చేశారనుకోండి అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉంటుంది. నాన్ ఎగ్జిస్టింగ్లో ఉండే చాలా తక్కువ, చాలా రేర్ కేసెస్ అది, ఓకే, అంటిల్ అన్లెస్ యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఆర్ండి. మీరు చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉన్నారు, అసలు దారుణమైన రీసెర్చ్ చేస్తున్నారంటే అప్పుడు యు మైట్ ఫేస్ దట్ ఇష్యూ. బట్ జనరల్గా మేము ఆఫీస్లో చెక్ చేసి అయితే
మనం అనుకుంటాం అబ్బాయి ఇది ఒక ఎన్హాన్స్మెంట్ చేద్దాం చాలా బాగుంటుంది, అది ఎతికితే దొరికిస్తుంది. ఓకే సో అట్లా ఉంటుంది అనమాట. ఓకే సో దట్ ఈస్ ద రీజన్ వై ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ వర్జన్. ఓకే సో లైనక్స్ అనగానే ఒకటే వర్జన్ కాదు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్. ఓకే సో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, లైక్ ఎగ్జాంపుల్ ఇచ్చింది ఐస్ క్రీమ్ లాగా. ఓకే సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్. సో యూ హ్యావ్ రెడ్ హ్యాట్, యూ హ్యావ్ ఉబుంటు, సుసే లైనక్స్, ఫెడోరా, సెంటోఎస్, కాలీ లైనక్స్. ఓకే సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్ ఇన్ ది మార్కెట్. మేజర్ థింగ్ వచ్చేసి ఇట్స్ హ్యావింగ్ అ స్ట్రాంగ్ సెక్యూరిటీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఎందుకు మనం విండోస్ నుంచి అంటే లైక్ చాలా మంది మూవ్ అవుతూ ఉంటారు లైనక్స్ కంటే, బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ. ఇట్ విల్ హ్యావ్ స్ట్రాంగ్ సెక్యూరిటీ. అంత స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ ఇట్ ఇన్ దీస్ మెనీ డివైజెస్. అంతే కదా, ఇప్పుడు వెన్ ఎవర్ ఐఎమ్ సేయింగ్ సెక్యూరిటీ డివైజెస్, వైఫై కానీ, కెమెరా కానీ, ఓకే నా కార్ కానీ, దీస్ ఆర్ ఆల్ వెరీ లైక్ ఇంపార్టెంట్ ఫర్ మీ, రైట్? అంతా కూడా నా పర్సనల్ డేటా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉండే థింగ్స్ ఇవన్నీ కూడా. ఓకే సో ఇట్స్ వెరీ సెక్యూర్ దట్ వెన్ యూఆర్ గోయింగ్ విత్ ది లైనక్స్ అండ్ ఇట్స్ ఎవ్రీవేర్ అండ్ ఇన్విజిబుల్. ఓకే సో యూ ప్రాబబ్లీ యూజ్ లైనక్స్ వితౌట్ నోయింగ్ ఇట్. ఇట్స్ ఇన్ స్మార్ట్ ఫోన్స్, కార్స్, రిఫ్రిజిరేటర్స్, ఈవెన్ టీవీస్. ఓకే సో ఎక్కడైనా కానీ దానిపైనే రన్ అవుతూ ఉంటాయి, బట్ వీ డోంట్ నో. అంటే ఇప్పుడు ఇది మ్యాక్స్ అప్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీని చిప్ అంతా కూడా లైనక్స్ హార్డ్వేర్ లోపల దానిపైనే రన్ అవుతూ ఉంటుంది. ఓకే సో డిజైన్, ఈ మానిటరింగ్, ఈ లైటింగ్, స్క్రీనింగ్ అంతా కూడా. ఓకే ఆన్ టాప్ ఆఫ్ దట్ వీఆర్ ఇన్స్టాలింగ్ దీనికి యూపీఎస్ ఉంది కాబట్టి, అది సిపియు ఉంది కాబట్టి దానిపైన మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం కానీ, బట్ ఇన్బిల్ట్ ఇట్ ఈస్ డిజైన్డ్ విత్ లైనక్స్. ఓకే ఆ లైనక్స్ లేకపోతే నేను స్విచ్ ఆఫ్ చేయలేను, స్విచ్ ఆన్ చేయలేను, ఏం చేయలేను. ఓకే సో ఎవ్రీథింగ్ ఇస్ బిల్ట్ ఇన్ దాట్ వే. ఓకే అండ్ ఆల్సో బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ ద కంప్యూటర్. ఓకే సో ఇట్స్ అ నార్మల్ థింగ్. ఓకే సో హౌ ఇట్ వర్క్స్. ఓకే ఓకే సో దెన్ విల్ సీ యూనిక్స్ వర్సెస్ లైనక్స్. ఓకే ఇప్పుడు కనిపిస్తుందా? ఓకే ఓకే సో నౌ విల్ సీ యూనిక్స్ వర్సెస్ లైనక్స్. ఓకే సో యూనిక్స్ అనేది జనరలీ ఆరిజినేటెడ్ ఇన్ ది లేట్ 1960s AT&T బెల్ ల్యాబ్స్. ఓకే సో ఇది లైక్ నార్మల్ స్టోరీ, లైక్ యూ కెన్ చెక్ ఇన్ ఎవ్రీ బుక్, ఎక్కడ చూసినా మనకు కనిపించే ఇన్ఫర్మేషన్ ఇది. అండ్ ఆల్సో లైనక్స్ ఇస్ క్రియేటెడ్ బై లైనస్ టార్వాల్డ్. ఓకే సో ఇట్స్ అ వెరీ ఫేమస్ పర్సన్. ఓకే మీరు అతని ఇంటర్వ్యూస్ కూడా మీకు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ నౌ రాకీ లైనక్స్ కూడా అతనే అనుకుంటాం. ఓకే సో రాకీ లైనక్స్ ఐడియా ఉందా? ఓకే రాకీ ఆల్మనో లైక్ హీఈస్ ద వన్ హూ ఈస్ డూయింగ్ ఇట్. ఓకే సో బికాస్ ఆఫ్ ది సెంటోఎస్ థింగ్స్. ఓకే సో లైనక్స్ జనరల్లీ లైక్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై యూనిక్స్. ఎనీవే లైక్ యూనిక్స్ నుంచే ఇన్స్పైర్డ్ అయ్యి మనోడు కంప్లీట్లీ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ని క్రియేట్ చేసిండు. ఓకే సో నాట్ పిక్డ్ అప్ బై యూనిక్స్ యూనిక్స్ అని చెప్పకుండా, ఎందుకంటే యూనిక్స్ ఫ్లేవర్స్ మోస్ట్ ఆఫ్ ద వేరియంట్స్ విచ్ ఆర్ ఇన్ యూనిక్స్ ఆర్ పెయిడ్ వర్జన్స్. ఓపెన్ సోర్స్ అనేది మనకి లేదు. ఓకే సో యూనిక్స్లో లైక్ ఇఫ్ యూ సీ హియర్ దెర్ ఆర్ సమ్ పెయిడ్ వర్జన్స్ ఇన్ యూనిక్స్. ఎక్కువగా వినిపించేది మీకు AIX. AIX వచ్చేసి ఇది IBM వాడిది. నెక్స్ట్ వచ్చేసి సొలారిస్, ఇది వచ్చేసి ఒరాకిల్ వాడిది. ఇంతకుముందు సన్ ఉండేది. ఓకే సన్ వాడు మర్జ్ చేసేసిండు ఒరాకిల్లో. తర్వాత HPUX, ఇది HP వాడిది. ఓకే సో ఇవన్నీ కూడా దీస్ ఆల్ థింగ్స్ ఆర్ పెయిడ్ వర్జన్స్. ఓకే సో దీస్ ఆర్ నాట్ ఫ్రీ వర్జన్స్. ఓకే సో ఇవన్నీ కూడా మనకి పెయిడ్ వర్జన్స్ అనమాట. ఓకే సో పెయిడ్ వర్జన్స్ అంటే ఏంది? దేర్ ఇస్ ఏ కమర్షియల్ లైసెన్స్ ఫర్ దట్. ఓకే సో ఈ కమర్షియల్ లైసెన్స్ని వీ నీడ్ టు బై దిస్ కమర్షియల్ లైసెన్స్. కమర్షియల్ లైసెన్స్ బై చేసిన తర్వాత దే విల్ ప్రొవైడ్ యూ ది సపోర్ట్. మేజర్ థింగ్ ఇక్కడ మన కమర్షియల్ అంటున్నాం అంటే విల్ గెట్ ది సపోర్ట్. ఓకే సో ఇక్కడ ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్స్. అండ్ ఆల్సో దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్స్, దట్ ఈస్ యూనిక్స్ ఫ్లేవర్స్. ఓకే సో ఇవన్నీ కూడా యూనిక్స్ ఫ్లేవర్స్ అనమాట. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి విల్ టాక్ అబౌట్ లైనక్స్. ఓకే సో ఎనీ వన్ కెన్ మాడిఫై, ఎనీ వన్ కెన్ డిస్ట్రిబ్యూట్ ద కోడ్. ఓపెన్ సోర్స్ అంటేనే అది. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి అంటే లైక్ వెన్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓపెన్ సోర్స్, ఓపెన్ సోర్స్లో ది కోడ్ ఏదైతే ఉంటుందో ద మేజర్ సోర్స్ కోడ్ అంటాం మనం. ఓకే ఈ సోర్స్ కోడ్ అనేది దే విల్ మేక్ ఇట్ పబ్లిక్. పబ్లిక్ లైసెన్స్ ఉంటుంది దీనికి. ఓకే సో ఈ పబ్లిక్ లైసెన్స్తో మనం ఏంటంటే లైక్ వీ కెన్ డౌన్లోడ్, వీ కెన్ మాడిఫై. ఇప్పుడు మీరు కూడా మీ ఓన్ లైనక్స్ని క్రియేట్ చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే యూ గైస్ కెన్ డౌన్లోడ్ దట్ సోర్స్ కోడ్ అండ్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ లైనక్స్ విత్ యువర్ నేమ్.
మీ నేమ్తోనే మీరు ఒక లైనక్స్ ని క్రియేట్ చేయొచ్చు, డెవలప్ చేయొచ్చు. అండ్ యూ కెన్ యాడ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీచర్స్ విత్ ఇన్ ఇట్. ఓకే, సో మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫీచర్స్ ని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకోసమనే కోడ్ బేస్ అనేది ఎప్పుడు కూడా ఓపెన్ సోర్స్ ఉంటుంది. ఓకే, సో ఈ కోడ్ బేస్ యూజ్ చేసుకొని, ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఇన్ టు ది పిక్చర్. సో జనరల్గా లైక్ వెన్ యూ సీ హియర్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్స్ కూడా టైలర్డ్ ఫర్ స్పెసిఫిక్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్స్ యూనిక్స్. ఓకే, మీకు ఏఎక్స్ అనేది ఇప్పుడు నా సిస్టమ్ నేను ఇన్స్టాల్ చేయలేను. ఓకే, దానికి పవర్ సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, ఇట్లా డిఫరెంట్ హార్డ్వేర్ సెటప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు జనరల్గా మనం ఒక విఎంలో ఇన్స్టాల్ చేసేటట్టు ఉండేవి. ఓకే, దెర్ ఈస్ సమ్ కాన్ఫిగరేషన్ చేంజెస్. ఓకే, లేకపోతే స్పెసిఫిక్ థింగ్స్, స్పెసిఫిక్ హార్డ్వేర్ ఉంటేనే మనకి ఇన్స్టాల్ చేయగలుగుతాం దాన్ని. ఓకే, కానీ లైనక్స్ ఇస్ సంథింగ్ వర్సటైల్, కెన్ యూ కెన్ ఇన్స్టాల్ ఇట్ ఎనీవేర్. ఓకే, సో మీరు ఎక్కడైనా దాన్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. చెప్పండి బ్రో, మ్యూట్లోకి వెళ్ళండి బ్రో అందరూ. ఓకే, సో యూనిక్స్ వచ్చేసి ఆఫన్ ఫైండ్ ఇన్ ఎంటర్ప్రైజ్ ఎన్విరాన్మెంట్స్, అంటే లైక్ ఇందాక చెప్పిన నేను ఐబిఎం కానివ్వండి, హెచ్పి యుఎక్స్ కానివ్వండి, ఒరాకిల్ కానివ్వండి. ఓకే, సో ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఎప్పుడైతే క్లయింట్కి సెల్ చేసే వాళ్ళు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఇట్ ఆల్సో. మీరు ఇప్పుడు హెచ్పి యుఎక్స్లో కావాలనుకుంటే కూడా మీకు జాబ్స్ ఉంటాయి, ఏఎక్స్ ఐబిఎం ఏఎక్స్లో కూడా మీకు చాలా జాబ్స్ ఉంటాయి. ఓకే, కాకపోతే ఏంటంటే మీరు ఎక్కువ ఎక్స్టెన్సివ్గా స్విచ్ అవ్వలేరు జాబ్స్, ఓన్లీ స్పెసిఫిక్ కంపెనీసే యూజ్ చేసి, ఎందుకంటే ఐబిఎం వాడు ఆల్రెడీ సేల్ చేసి ఉంటాడు కాబట్టి వాడు. ఓకే, ఇంకోటి ఐబిఎంలో కూడా మీకు ఐబిఎం ఏఎక్స్లో ఐబిఎంలో ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి, ఎందుకంటే వాడు సపోర్ట్ చేస్తాడు, వాన్ ప్రోడక్ట్ని వాడు సపోర్ చేస్తుంటాడు కాబట్టి. ఓకే, సో ఇది ఎప్పుడు ఉండేదంటే ఒక 2009, 10, 11, 12 ఆ పీరియడ్లో దీస్ యూనిక్స్ ఫ్లేవర్స్ వర్ ఆన్ టాప్. ఎందుకంటే ఇప్పుడున్నంత ఇప్పుడున్నంత హ్యూజ్ కమ్యూనిటీ బేస్ అప్పుడు లేదు. ఓకే, సో పీపుల్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అప్పుడే స్టార్ట్ అవ్వడం వచ్చింది. వచ్చినప్పుడు ఏమవుతుందంటే లైక్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ సపోర్ట్. ఓకే, అందరు ఎక్స్పర్టైజ్ ఉండరు కదా, సో సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. ఐబిఎం వాడు సపోర్ట్ ఇస్తాడు. ఇప్పుడు నేను అదే నేను వేరే లైనక్స్ ఓపెన్ సోర్స్కి సెంటోఎస్ ఇట్లాంటి వాటికి వెళ్ళేవాళ్ళు, కాకపోతే ఏంటంటే తక్కువ. తర్వాత ఏంటంటే కమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఈ పెయిడ్ వర్జన్స్ అన్ని కూడా తగ్గిపోయి ఇప్పుడు మనకు అందుకనే ఎక్కువ సెంటోఎస్ కానివ్వండి, లేకపోతే ఉబుంటు కానివ్వండి, ఓకే, ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. ఓకే, అండ్ ఆల్సో రెడ్ హ్యాట్ కూడా సంథింగ్ సమ్ వాట్ ఇట్స్ లైక్ అన్ ఓపెన్ సోర్స్, కాకపోతే వాడు ఓన్లీ సపోర్ట్కి మాత్రమే పైసలు తీసుకుంటాడు. ఓకే, అందుకోసమనే ఇట్ వెంట్, ఇట్ హ్యాస్ బికమ్ అ వెరీ పాపులర్ నా రైట్ నౌ. ఎనీవే రెడ్ హ్యాట్ కూడా ఐబిఎం వాడు మర్జీ చేసేసారు కదా. ఓకే, సో దట్ ఈస్ హౌ, అండ్ ఆల్సో వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద యూసేజ్. సో డెవలప్మెంట్ డిస్ట్రిబ్యూషన్ యూనిక్స్ అయితే కంప్లీట్లీ దే విల్ డూ ఇట్. ఓకే, సో దే విల్ డూ ది మెయింటెనెన్స్ కానివ్వండి, ఓకే, అప్గ్రేడ్స్ కానివ్వండి, ప్యాచెస్ కానివ్వండి, కంప్లీట్లీ వాళ్ళ నుంచే వస్తాయి. ఇది ఏంటి అంటే గ్లోబల్ కమ్యూనిటీ. ఓకే, సో డిబిఎన్, సెంటోఎస్, ఆర్క్, ఓకే, ఇదంతా కూడా గ్లోబల్ కమ్యూనిటీ. అంటే లైక్ పీపుల్ విల్ హెల్ప్ టు అప్గ్రేడ్ ప్యాచెస్ చేయడానికి, ఫిక్సెస్. ఓకే, సో ఇవన్నీ వచ్చినప్పుడు ఏంటంటే దే విల్ కొలాబరేటివ్లీ మేక్ దోస్ థింగ్స్. ఓకే, సో యూజర్ ఇంటర్ఫేస్ ఒరిజినల్లీ కమాండ్ లైన్ బేస్ త్రూ గ్రాఫికల్ ఇంటర్ఫేసెస్ ఎగ్జిస్ట్. బోత్ కమాండ్ లైన్ అండ్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ ఆర్ అవైలబుల్. ఓకే, సో మనకి జీవై ఉంటుంది అండ్ ఆల్సో కమాండ్ లైన్ ఉంటుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మీకు యూనిక్స్లోకి వెళ్ళినారనుకోండి సిఎల్ఐ ఎక్కువ ఉంటుంది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. లైనక్స్లో ఏంటి అంటే డెస్క్టాప్ వర్జన్స్ ఉంటాయి, సర్వర్ వర్జన్స్ ఉంటాయి. మీరు ఆర్గనైజేషన్లోకి వెళ్తే ఎక్కడ కూడా డెస్క్టాప్ వర్జన్ కనిపించదు. ఓకే, సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అంటున్నాం కదా, గ్రాఫికల్ ఇంటర్ఫేస్ అంటే యుఐ. ఓకే, కాకపోతే ఏంటంటే దిస్ ఈజ్ సంథింగ్ వీ డూ వెన్ యూ ప్రాక్టీస్. ఓకే, మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు డెస్క్టాప్ వర్జన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, దాంట్లోనే మనం లైనక్స్ కమాండ్ లైన్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ లైక్ యూ కెన్ వాచ్ ఫైల్స్, యూ కెన్ లైక్ మనం ఏదైనా చేయాలనుకున్నా అందులో ఈజీగా చూడొచ్చు అండి. అంతేగాని రియల్ టైంలో మాత్రం యూ డోంట్ గెట్ దిస్. ఓకే, సో రియల్ టైంలో దేర్ ఇస్ నో ఆప్షన్. ఓకే, సార్, మనకు ఆప్షన్ అనేది ఉండదు. ఓకే, సో ఇక్కడ వెన్ యూ సీ సాఫ్ట్వేర్ అండ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ వేరీస్ బై వెండర్, సమ్ యూస్ ప్రొపరేటరీ ప్యాకేజ్ మేనేజ్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి ఏఎక్స్ అని మొత్తం ప్రొపరేటరీ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీథింగ్ విల్ కమ్ ఫ్రమ్ ది రిపాజిటరీ. ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఎం ప్యాకేజ్ యూజ్ చేస్తాం మనము, రెడ్ హ్యాట్, సెంటోఎస్. ఓకే, సో ఈవెన్ ఫర్ రాకీ లైనక్స్, ఆల్మా లైనక్స్. ఇక్కడ డిబిఎన్లో లైక్ విల్ యూజ్ యాప్ట్, మన ఉబుంటు కానివ్వండి. ఓకే, సో ఇవన్నిటికీ ఏపీటీ వాడతాం మనం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వి డూ.
ఓకే. సో హౌ వీ కెన్ డౌన్లోడ్, హౌ వీ కెన్ ఇన్స్టాల్ అండ్ హౌ వీ కెన్ కాన్ఫిగర్ చూడడానికి ట్రై చేద్దాము. బట్ విల్ సీ, విల్ స్పార్క్ దిస్ ఎసైడ్. ఓకే, సో దీన్ని మనము పక్కన పెడదాం. ఓకే, సో ఎందుకంటే లైక్ వీ నీడ్ టు డౌన్లోడ్. ఓకే, సో డౌన్లోడ్ ని పక్కన పెడదాం, బట్ విల్ టాక్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, డిస్ట్రిబ్యూషన్స్ అయితే నేను ఆల్రెడీ మీకు మొన్న కూడా చెప్పిన, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ పార్ట్. ఓకే, సో ఇట్స్ రెడ్ హ్యాట్. రెడ్ హ్యాట్ అనేది మార్కెట్లో మీకు 90% ఆఫ్ ద టైం మీకు రెడ్ హ్యాటే కనిపిస్తుంది మార్కెట్లో. ఓకే, ఇట్స్ వెరీ వెరీ పాపులర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇది లైనక్స్. రెడ్ హ్యాట్ వాడిదే సెంటోఎస్ అండ్ ఫెడోరా. ఓకే, సో ఈ రెండు కూడా మీకు రెడ్ హ్యాట్ వాడిది. ఇంకొకటి ఏంటంటే, రెడ్ హ్యాట్ ఓపెన్ సోర్స్ నుంచి తీసుకొని చేసింది ఆల్మా లైనక్స్ అండ్ ఆల్సో రాకీ లైనక్స్. ఓకే, సో మీరు రెడ్ హ్యాట్ మీద పనిచేయాలి అనుకుంటే యూ హ్యావ్ దీస్ మెనీ ఆప్షన్. అంటే నేను రెడ్ హ్యాట్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వేర్ వీ కెన్ గో విత్. ఓకే, సో ఇవన్నీ కూడా రెడ్ హ్యాట్ సోర్స్ నుంచి తీసుకొని క్రియేట్ చేసిన ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, సో రెడ్ హ్యాట్ని మనం ఎట్లా డౌన్లోడ్ చేయొచ్చు అంటే, మీకు డెవలపర్ వర్జన్ ఇస్తాడు వీడు. ఓకే, సో developer.redhat.com అని ఉంటుంది. ఓకే, కంప్లీట్ రెడ్ హ్యాట్ redhat.com. ఓకే, సో రెడ్ హ్యాట్ డాట్ రెడ్ సారీ developer.redhat.com లోకి వెళ్ళేసి యూ నీడ్ టు సైన్ అప్ ఫస్ట్. సైన్ అప్ విత్ యువర్ జీమెయిల్ ఐడి, లాగిన్, దెన్ యూ కెన్ డౌన్లోడ్ దాట్. ఓకే, డౌన్లోడ్ చేస్తే మీకు మీకు సబ్స్క్రిప్షన్ కోడ్ వస్తుంది. ఆ సబ్స్క్రిప్షన్ కోడ్ వేసుకుంటే మీరు రిపాజిటరీస్ అన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ ది రెడ్ హ్యాట్. లేదు ఇంత ఎందుకు అంటే, యూ కెన్ గో ఫర్ ఆల్మార్ లైనక్స్, ఆల్మా రాకీ, లేకపోతే సెంటోస్ అండ్ ఫెడోరా కూడా వెళ్ళొచ్చు. సెంటోస్ అనేది అప్ స్ట్రీమ్, అంటే ఫస్ట్ సెంటోస్లో చేంజెస్ వచ్చిన తర్వాత రెడ్ హ్యాట్లోకి వస్తుంది. ఓకే, ఇంతకుముందు ఎట్లుండే అంటే, రెడ్ హ్యాట్లో చేంజెస్ మొత్తం వచ్చిన తర్వాత అది సెంటోస్లోకి మూవ్ చేసేటోడు. సో జనాలందరూ ఏం చేశారంటే, ప్రొడక్షన్లో మొత్తం సెంటోసే పెట్టుకునేటోడు. అవి వాడు ఎప్పుడైతే ఐబీఎం కూడా తీసుకున్నాడో, వాడు కొంచెం కమర్షియల్ థింకింగ్ ఉంటుంది వాళ్ళు ఐబీఎం అంటే. సో వాడు ఏం చేసిండే, దీన్ని అప్స్ట్రీమ్ చేసేసాడు. అప్పుడు చాలా చాలా మంది ఇది చేసారు, కాకపోతే ఏం చేయలేము ఇంకా. ఓకే, సో సెంటోఎస్ 7 వరకు స్టిల్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ప్రొడక్షన్. ఓకే, సో 5 ఇయర్స్ సపోర్ట్ ఉంది అన్నాడు అప్పుడు, అంటే ఇంకొక 2 ఇయర్స్ ఉన్నట్టుంది. ఇంకో 2-3 ఇయర్స్ సపోర్ట్ ఉంది సెంటోఎస్ 7కి. సెంటో 8 అయితే కంప్లీట్లీ అప్స్ట్రీమ్ అది. సో ప్రొడక్షన్లో అంత రిలయబుల్ కాదు. ఓకే, సో అందుకోసమని ఆల్మా అండ్ రాకీ అనేవి ఇప్పుడు బాగా, ఆల్మా బాగా వినిపిస్తుంది, ఆల్మా లైనక్స్ ఒకటి బాగా వినిపిస్తుంది. సో యూ గైస్ కెన్ డౌన్లోడ్ ఆల్మా లైనక్స్ అండ్ యూ కెన్ ఇన్స్టాల్ ఆల్మా లైనక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ హ్యాట్, లేకపోతే డైరెక్ట్ రెడ్ హ్యాట్ డెవలపర్ వర్జన్ కూడా మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సెంటోస్ కూడా ఫైన్, సెంటోస్ 7 అయినా ఫైన్, 8 అయినా ఫైన్. ఓకే, సో ఇప్పుడు 9 కూడా వచ్చింది అనమాట, సెంటోస్ 9 కూడా ఉంది. ఓకే, సో మీరు AWSలోకి వెళ్తే కనిపించేస్తాయి. ఓకే, సో ఫెడోరా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు, బట్ యా విల్ సీ. ఓకే, సో రెడ్ హ్యాట్ ఎట్లా ఇన్స్టాల్ చేస్తాం అనేది మనం చూడడానికి ట్రై చేద్దాం తర్వాత. ఓకే, అండ్ ఆల్సో విల్ టాక్ అబౌట్ ఆల్మా అండ్ రాకీ. ఓకే, సో ఇది జనరల్గా లైక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ సీ ఇన్ ది రియల్ టైమ్. విత్ దిస్ యూ ఆల్సో సీయింగ్ సంథింగ్ కాల్డ్ ఉబుంటు. ఓకే, ఉబుంటు కూడా మనకి ఎక్కువ వినిపిస్తుంది. నేను మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఓకే, సో వాట్ ఎవర్ ది కంటైనరైజేషన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో ఎక్కువగా, అంటే లైక్ వెనెవర్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఆర్కెస్ట్రేషన్ టూల్స్, క్యూబర్నైటిస్, ఈకేఎస్, ఏకేఎస్, జీకే, ఇట్లాంటివి అయినప్పుడు ఏంటంటే, ఉబుంటు నోట్స్ పైన ఉబుంటు ఇన్స్టాల్ చేస్తాం అనమాట. ఎందుకు అంటే లైక్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ అస్ టు మేనేజ్, అంటే లైక్ అప్డేట్స్ కానివ్వండి అవన్నీ కూడా ఈజీ మేనేజ్మెంట్ కాబట్టి దే ప్రిఫర్, అంటే ఇది క్లౌడ్ వాడు ప్రిఫర్ చేసేది. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే, ఇఫ్ ఐ వాంట్ టు ఇన్స్టాల్ అ డిఫరెంట్ ఫ్లేవర్ ఐ కెన్ డూ ఇట్. ఓకే, లేదు నేను ఆటో ఇచ్చేసి అనుకోండి వాడికి, లైనక్స్ సారీ AWS వాడుకో, అజూర్ వాడుకో, దే దే ఆర్ గోయింగ్ విత్ ఉబుంటు. ఓకే, సో ఎక్కువగా వినిపిస్తుంది ఉబుంటు అండ్ రెడ్ హ్యాట్. అండ్ ఆల్సో యూ సీ సమ్ అదర్ ఫ్లేవర్స్ లైక్ సూసే లైనక్స్ చూస్తారు మీరు. ఓకే, సూసే లైనక్స్ కూడా మీకు అక్కడక్కడ లైక్ మోస్ట్ ఆఫ్ ద యుఎస్ బేస్డ్ కంపెనీస్ సూసే లైనక్స్ కూడా వాడుతూ ఉంటాయి. ఓకే, సో మన దగ్గర ఇఫ్ యూ సే సూసే లైనక్స్లో ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి, డూ కెన్ యూ సర్వైవ్ ఇండియా అంటే తక్కువ. ఓకే, సో మన దగ్గర కొంచెం తక్కువ. ఓకే, సో వెన్ యూ కంపేర్ విత్ రెడ్ హ్యాట్ అండ్ ఉబుంటు,
సుసెలైనిక్స్ బేస్డ్ ఓపెనింగ్స్ కొంచెం మనకి చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద లైనిక్స్ ఫ్లేవర్స్. ఓకే, సో మీకు ఇక్కడ ఫెడోరా చూసే డిబియన్ అండ్ ఉబుంటూ కూడా ఉంది. ఓకే, సో డిబియన్ అంటే కూడా లైక్ యూ హ్యావ్ మోస్ట్ పర్సనల్ కంప్యూటర్స్లో యూజ్ చేస్తూ ఉంటాం, బట్ రియల్ టైమ్ పర్స్పెక్టివ్లో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రెడ్ హ్యాట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఉబుంటు ఒకటి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాము విత్ ఉబుంటు. లైక్ ఇట్స్ వెరీ ఈజీ టు ఇన్స్టాల్ అండ్ ఆల్సో రెడ్ హ్యాట్ని కూడా లైక్ హౌ వీ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ ది అందరు కూడా డెవలపర్ డాట్ రెడ్ హ్యాట్ డాట్ కామ్లోకి వెళ్ళి లాగిన్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఓకే, సో దట్ వీ కెన్ ఇన్స్టాల్ ఇట్ వెరీ ఈజీ. ఓకే, సో ఇదంతా కూడా వేర్ వీఆర్ డూయింగ్, వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ అ వర్చువల్ మిషన్. ఓకే, సో వేర్ వీఆర్ ఇన్స్టాలింగ్, వీఆర్ ఇన్స్టాలింగ్ ఇట్ ఆన్ అ వర్చువల్ మిషన్. సో వర్చువలైజేషన్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది, లైక్ వై ఐ నీడ్ వర్చువలైజేషన్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఈ డయాగ్రామ్ చూసారు అనుకోండి. ఓకే, సో హియర్ ఐ హ్యావ్ అ ఫిజికల్ సర్వర్ హార్డ్వేర్, ఆన్ టాప్ ఆఫ్ దట్ వీఆర్ ఇన్స్టాలింగ్ ది హైపర్వైజర్. ఓకే, ఓకే, సో నాకు నా ఫిజికల్ సర్వర్ ఉంటుంది, ఆ ఫిజికల్ సర్వర్ పైన మనము హైపర్వైజర్ని ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, దిస్ హైపర్వైజర్ విల్ మేనేజ్ ఆల్ యువర్ విఎమ్స్. ఓకే, విఎం వన్, విఎం టూ. ఓకే, సో ఈ విధంగా మనకి జనరల్గా లైక్ ఇఫ్ యూ సీ దిస్ డయాగ్రామ్. ఓకే, సో నాకు ఫిజికల్ సర్వర్ హార్డ్వేర్ ఉంటుంది, ఆన్ టాప్ ఆఫ్ దట్ విల్ హ్యావ్ హైపర్వైజర్ అండ్ హైపర్వైజర్ విల్ మేనేజ్ ఆల్ మై వర్చువల్ మెషిన్స్. నథింగ్ బట్ లైక్ నాకు ఒక ఫిజికల్ సర్వర్ ఉంది. ఓకే, ఆ ఫిజికల్ సర్వర్ పైన మనము హైపర్వైజర్ని ఇన్స్టాల్ చేస్తున్నాము అంటే హైపర్వైజర్ ఇస్ నథింగ్ బట్ అ సాఫ్ట్వేర్. ఓకే, ఇట్స్ లైక్ ఎ సాఫ్ట్వేర్ విచ్ విల్ మేనేజ్ ఆల్ యువర్ విఎమ్స్. మన విఎమ్స్ అన్నింటినీ కూడా ఇది మేనేజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈచ్ వర్చువల్ మెషిన్ ఆపరేట్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ వెర్ సపరేట్ ఫిజికల్ డివైస్. అంటే ఇప్పుడు ఈ విఎం ని క్రియేట్ చేసినప్పుడు వి విల్ బి అసైనింగ్ సమ్ రిసోర్సెస్. ఓకే, ప్రతి విఎం కి నేను రిసోర్సెస్ ని అసైన్ చేస్తా. ఓకే, సో రిసోర్సెస్ ఆర్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ యువర్ మెమరీ అండ్ డిస్క్ స్పేస్. ఓకే, సో ఇప్పుడు ఇది నా ఫిజికల్ మెషిన్. ఓకే, ఓకే, ఇదంతా నా ఫిజికల్ మెషిన్. ఓకే, సో ఈ ఫిజికల్ మెషిన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 1 TB 32 GB ర్యామ్. ఓకే, సో నేను దీనికి ఒక్కదానికే 28 GB ర్యామ్ ఇచ్చేసి దీనికి 28 GB ర్యామ్ ఇవ్వలేను. ఓకే, సో నా 32 GB ర్యామ్ ఎంత ఉందో దాన్ని మాత్రమే నేను షేర్ చేయగలుగుతాం. ఓకే, సో ఇక్కడ ఐ కెన్ గివ్ 4 × 3 ఇచ్చిన అనుకోండి, 4 × 3 GB అంటే 12 GB మనము విఎమ్స్కి స్పెండ్ చేస్తున్నట్టు. ఓకే, స్టిల్ యూ విల్ హ్యావ్ 20 GB. ఓకే, సో సేమ్ సినారియో మీకు సర్వర్స్లో కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డేటా సెంటర్ ఉంది అనుకోండి, డేటా సెంటర్లో ఐ హ్యావ్ సర్వర్, ఆన్ టాప్ ఆఫ్ దట్ విల్ ఇన్స్టాల్ ఏ హైపర్వైజర్. ఆ హైపర్వైజర్ అనేది మనకి కంప్లీట్లీ మేనేజ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకో పిక్చర్ ఏంటి అంటే వెనెవర్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ ద, అది నేను చెప్తాం. ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో ఇఫ్ యూ సీ, ఓకే, సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఇంకోటి ఏంటంటే దిస్ వర్చువల్ మెషిన్ ఏదైతే ఉందో ఈ వర్చువల్ మెషిన్ కంప్లీట్లీ ఎట్లా బిహేవ్ చేస్తుంది. సో ఈ వర్చువల్ మెషిన్ కి కూడా దిస్ వర్చువల్ మెషిన్ డజంట్ నో దట్ దిస్ ఈజ్ అ వర్చువల్. ఓకే, దట్ వర్చువల్ మెషిన్ ఇట్ సెల్ఫ్ థింగ్స్ దట్ ఇట్స్ అ ఫిజికల్ మెషిన్. ఓకే, ఆ వర్చువల్ మెషిన్ కూడా ఫిజికల్ మెషిన్ లానే బిహేవ్ చేస్తుంది. ఓకే, అంటే లైక్ యూ విల్ హ్యావ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్డ్ ఆన్ దిస్. ఓకే, దీంట్లో కూడా మనము ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తాం. సో ఇన్స్టాల్ చేసినప్పుడు అది ఎట్లా బిహేవ్ చేస్తుంది, సెల్ఫ్ మెషిన్ లానే బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ లైక్ తెలియదు అనమాట దానికి వేరే నుంచి నేను తీసుకొని చేస్తున్నా అనేసి. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఓకే, సో మనకి జనరల్గా హైపర్వైజర్లో వీ హ్యావ్ 2 different types. ఓకే, ఒకటి టైప్ 1, ఒకటి టైప్ 2. ఓకే, సో ఇట్లా మనకి 2 different types ఆఫ్ హైపర్వైజర్స్ ఉంటాయి. మీకు బేర్ మెటల్ అని ఉంటుంది. బేర్ మెటల్ అంటే కంప్లీట్ హార్డ్వేర్ సర్వర్. ఓకే, లైక్ ఇట్లా కాకుండా మనకి ఇప్పుడు డైరెక్ట్ సర్వర్ బాక్స్ వస్తుంది అనమాట, ర్యాక్ లాగా వచ్చి ఒక సర్వర్ వస్తుంది. ఓకే, కంప్లీట్ హార్డ్వేర్. ఓకే, సో దాంట్లో ఏంటంటే డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ హార్డ్వేర్, అంటే
టైప్ వన్ హైపర్వైజర్స్ రన్ డైరెక్ట్లీ ఆన్ ద ఫిజికల్ హార్డ్వేర్ ఆఫ్ ద హోస్ట్ మెషిన్. ఓకే, హైపర్వైజర్ అనేది మనం డైరెక్ట్ గా హార్డ్వేర్ పైన ఇన్స్టాల్ చేస్తాం, దెర్ ఇస్ నో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్. ఇప్పుడు దీంట్లో మన సిస్టమ్ ఉంది అనుకోండి, మన ల్యాప్టాప్ ఉంది అనుకోండి, వీ హ్యావ్ ఎన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్సైడ్ ఆఫ్ ఇట్. ఆన్ టాప్ ఆఫ్ దట్ వీఆర్ ఇన్స్టాలింగ్ హైపర్వైజర్ వర్చువల్ మెషిన్ ఇన్స్టాల్. ఇక్కడ వెన్ యూఆర్ గోయింగ్ ఫర్ ద టైప్ వన్, ఓకే, సో దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అ బేర్ మెటల్. బేర్ మెటల్ అంటే ఆన్ టాప్ ఆఫ్ దట్ మనము వీఆర్ రన్నింగ్ ది హైపర్వైజర్, ఓకే, సో వితౌట్ ఎన్ అండర్లయింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో దిస్ డైరెక్ట్ ఇంటరాక్షన్ అలోస్ ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ. ఓకే, సో మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండదు, డైరెక్ట్ గా మనము హార్డ్వేర్ పైన కూర్చోబెడుతున్నాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఇవన్నీ, విఎంవేర్ ESXi ఒకటి, మైక్రోసాఫ్ట్ హైపర్ వి ఒకటి, సిట్రిక్స్ హైపర్వైజర్ ఒకటి, కేవీఎం ఒకటి. ఓకే, సో ఇవన్నీ కూడా మనము టైప్ వన్లో ఇన్స్టాల్ చేయొచ్చు. అంటే లైక్ హైపర్వైజర్స్ ఇవన్నీ కూడా మనము ఇన్స్టాల్ చేసి దాని నుంచి మనము వర్చువల్ మెషిన్స్ ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఆఫన్ యూజ్డ్ ఇన్ ఎంటర్ప్రైజ్ ఎన్విరాన్మెంట్స్ ఫర్ సర్వర్ వర్చువలైజేషన్ వేర్ పర్ఫార్మెన్స్, స్కేలబిలిటీ అండ్ రిసోర్స్ ఐసోలేషన్ ఆర్ క్రిటికల్. ఓకే, సో మనకి హయ్యర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ, ఎందుకంటే మనకి లోపల ఇంకో ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్ మేనేజ్ చేయట్లేదు. ఓకే, సో డైరెక్ట్ హైపర్వైజరే VMs ని మేనేజ్ చేస్తుంది. అంటే లైక్ ఇట్ ఈస్ సంథింగ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే చాలా ఎఫిషియంట్గా ఉంటుంది. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ ఇన్ ది రియల్ టైమ్. ఓకే, సో రియల్ టైంలో మనకి అన్నీ కూడా బేర్ మెటల్సే ఉంటాయి. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ద AWSకి వెళ్ళారు అనుకోండి, AWS మీరు VM క్రియేట్ చేస్తారు. ఓకే, సో హౌ దే విల్ గెట్ ఇట్, దే విల్ హ్యావ్ దేర్ డేటా సెంటర్, ఆ డేటా సెంటర్లో దే విల్ హ్యావ్ ర్యాక్స్, ర్యాక్స్ లోపల బేర్ మెటల్ పెడతారు, ఆ బేర్ మెటల్ నుంచి మీకు VMని క్రియేట్ చేస్తారు. ఎందుకంటే ఆ బేర్ మెటల్ పైన యూ విల్ బీ హ్యావింగ్ VMware ESXi లేకపోతే KVM రన్ అయితే ఉంటుంది. ఓకే, సో దాని నుంచి మనము విల్ బీ క్రియేటింగ్ దిస్ వర్చువల్ మెషిన్స్. నెక్స్ట్ వచ్చేసి టైప్ టూ మనం చేసేది. ఓకే, సో మన ఆపరేటింగ్ సిస్టమ్ పైన, ఓకే, సో ఆన్ టాప్ ఆఫ్ రన్స్ ఆన్ టాప్ ఆఫ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో టైప్ టూ హైపర్వైజర్స్ ఆర్ ఇన్స్టాల్డ్ ఆన్ టాప్ ఆఫ్ హోస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్, లైక్ మన విండోస్ కానీ, లైనక్స్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, మన ల్యాప్టాప్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే దాని ఆన్ టాప్ ఆఫ్ దట్ విల్ బి అలయింగ్ టు రన్ ది వర్చువలైజేషన్స్ యూజింగ్ టైప్ టూ హైపర్వైజర్. ఓకే, సో టైప్ టూ హైపర్వైజర్ని మనము యూజ్ చేసి చేస్తాం అనమాట. ఓకే, సో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ సీ ది ఎగ్జాంపుల్స్, VMware వర్క్ స్టేషన్, ఓకే, అండ్ ఆల్సో ఓకే, సో VMware వర్క్ స్టేషన్ ఉంది, అండ్ ఆల్సో Oracle VM వర్చువల్ బాక్స్, అండ్ ఆల్సో Parallels డెస్క్ టాప్. ఓకే, సో మేజర్గా అయితే మనకి ఇవి రెండు మనం బాగా వాడుతూ ఉంటాం. ఓకే, సో ఓకే నిన్న వాల్ చేసిరం. ఓకే ఓకే, సో whenever you have any problems installing these, okay, so meeku bios settings untadi mana laptop lo, aa bios settings lo kelli mana virtualization enable chestene manaki virtualization anadi install cheyagalutam. Okay, so if you see any errors with that, you can get that solutions. Okay, so if you inkokati endi ante ninna devops vallu like they have tried to install VM on top of that, they have tried to install Minikube. Okay, బట్ ట్రబుల్ షూటింగ్, ఓకే, సో ట్రబుల్ షూటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వెన్ ఎవర్ యూ డూ ట్రబుల్ షూటింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ట్రబుల్ షూటింగ్ చేసేటప్పుడు డోంట్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఓకే, యూ హ్యావ్ మెనీ రిసోర్సెస్, మీరు గూగుల్లో ఎత్తుకితే ఈజీగా దొరికిపోతుంది, గూగుల్లో దొరకకపోతే యూట్యూబ్లో ఎత్తుకండి. మీకు యూట్యూబ్లో కూడా దొరకట్లేదు, నాకు అసలు కన్ఫ్యూజన్లో ఉంది అంటే చాట్ జీపీటీ కూడా వెళ్ళొచ్చు. మీరు చాట్ జీపీటీని కూడా యూ గైస్ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ లైక్ హౌ కెన్ యూ డూ దట్. ఓకే, అట్లీస్ట్ టేక్ ది సజెషన్స్ ఫ్రమ్ దట్. ఓకే, ఇట్స్ నాట్ దట్ యూ ఇంప్లిమెంట్ డైరెక్ట్లీ అన్ని దాని నుంచి ఇంప్లిమెంట్ చేయాలని కాకుండా సజెషన్స్ తీసుకోండి. ఓకే, ఆ క్లియర్ సజెషన్స్ ఇస్తుంది మీకు. లైనక్స్ అనేది ఇట్స్ దేర్ ఫ్రమ్ 1980s 1970s నుంచి ఉంది మనకి లైనక్స్ అనేది. సో చాట్ జీపీటీలో లైనక్స్లో ఉన్నంత ఇన్ఫర్మేషన్ నీకు ఏ దాంట్లో దొరకదు, ఎందుకంటే టిల్ 2021 వరకు చాట్ జీపీటీ డేటాబేస్ ఉంటుంది. ఓకే, సో మీకు లేటెస్ట్ వర్జన్స్ ఉన్నాయి, లేటెస్ట్ టెక్నాలజీ, సో నాకు దొరకదేమో అనే ఛాన్స్ అయితే లేదు. ఓకే, విల్ గెట్ ఎవ్రీథింగ్ ఇన్ చాట్ జీపీటీ విత్ రెస్పెక్ట్ టు లైనక్స్. ఓకే, అసలు అంటే చెప్పాలంటే ఓకే, చాట్ జీపీటీ కెన్ రీప్లేస్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, ఇన్ ఫ్యూచర్. ఓకే, బట్ దిస్ విల్ గివ్ యూ ఆల్ ది ఇన్ఫర్మేషన్. మీరు అసలు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత మీకు సపోర్ట్ అవసరం లేదు.
ఓకే, లైక్ హౌ యూ నీడ్ టు యూస్ చాట్ జీపీటీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, సో మన నేను సండేలో చెప్తా కదా మీకు అర్థమవుతుంది. ఓకే, సో లైక్ ఇఫ్ యూ హావ్ ఆల్రెడీ ఎన్రోల్డ్ దట్ వెబినార్, సో లైక్ యూ నీడ్ టు ఆస్క్ చాట్ జీపీటీ టు యాక్ట్ లైక్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో సో దట్ దట్ విల్ బిహేవ్ లైక్ ఎన్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో అది నేను మీకు చెప్తాను ఎట్లా చేస్తారనేది. ఓకే, సో బట్ యా, సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ సోర్సెస్. ఓకే, సో ట్రై టు ట్రబుల్ షూట్ క్విక్లీ. యు ఆర్ అడ్మినిస్ట్రేటర్స్. ఓకే, సో మీరు అడ్మినిస్ట్రేటర్స్ మీరు. ఓకే, సో యు ఆర్ నాట్ డెవలపర్స్. ఓకే, డెవలపర్స్ అంటే కొత్తగా డెవలప్ చేస్తున్నట్టు. దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఆర్ దే ఆర్ ఇన్వెంటింగ్ సంథింగ్. యు ఆర్ అడ్మినిస్ట్రేటర్స్ విచ్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, యు ఆర్ మానిటరింగ్ ఇట్, ఆర్ లేకపోతే మీరు దాన్ని చూస్తున్నారు, అంతే, అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఫిక్స్ చేసేయాలి అంటే. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు బి. ఓకే, సో మనోళ్ళు నేను 5 hours తీసుకున్నారు బిఎం దగ్గరని కొంతమంది. ఓకే, సో విచ్ ఇస్ వెరీ లైక్ నాట్, ఏమంటారు దాన్ని, నాట్ ఒప్పుకోలేము అనమాట, అది నాట్ యాక్సెప్టబుల్. ఓకే, వెన్ యూ ట్రబుల్ షూట్ సంథింగ్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ మార్కెట్లో, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, ఎప్పటి నుంచి ఉంది, 1990s 2000s నుంచి వర్చువలైజేషన్ అనేది ఉంది కాన్సెప్ట్, దాన్ని మనం 5 hours తీసుకుంటున్నాం అంటే ఇట్స్ లైక్ యు ఆర్ సో మచ్ లాగింగ్ అని అర్థం. ఓకే, సో యూ కెన్ ఫిక్స్ దోస్ ఇష్యూస్. ఓకే, సో మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ యూ గైస్ కెన్ కమ్ టు మీ యాజ్ వెల్. ఓకే, సో మీకు ఏ ఇష్యూ వచ్చింది అనేసి, నేను తనకి ఇష్యూ వచ్చింది అన్నాడు, నా దగ్గరికి వచ్చినప్పుడు నేను 2 minutes వేసిన దాన్ని. అంటే లైక్ హౌ యూ థింక్, హౌ యూ స్విచ్ యువర్ ఐడియాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అది ట్రబుల్ షూటింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది లైనక్స్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, సో కామన్లీ యూజ్ ది డెస్క్టాప్ వర్చువలైజేషన్ టెస్టింగ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఇప్పుడు మనం చేస్తుంది అది. ఓకే, సో ఇన్ ఆల్ అవర్ ట్రైనింగ్స్. ఓకే, సో విల్ బి యూజింగ్ ది Type 2. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ విల్ యూజ్ Type 1. ఓకే, వేర్ మనకి ఫిజికల్ హార్డ్వేర్ పైన హైపర్వైజర్ని ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, సో యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ బయింగ్ ఎ సర్వర్, కానీ అది మాకు వర్కౌట్ అవ్వలేదు. ఓకే, సో ఇట్ ఈస్ అరౌండ్ 1.2 lakhs ఉండే అది. ఓకే, సో అందుకోసం అని దాన్ని బై చేయలేకపోయినా నేను. ఓకే, మేబీ ఫ్యూచర్లో బై చేస్తుండొచ్చు. ఓకే, సో ఐ వాజ్ అనేబుల్ టు బై దట్ బికాస్ ఆఫ్ ది కాస్ట్. ఓకే, సో అది కూడా సెకండ్ హ్యాండ్ సర్వర్ మేము చూసింది. ఓకే, సో ఇట్స్ వెరీ కాస్ట్లీ. సో చూద్దాము, బట్ యా, Type 2 ఈజ్ సంథింగ్ లైక్ వీ కెన్ డూ. ఓకే, సో వేర్ వీ కెన్ డూ ది ఇన్స్టాలేషన్ అండ్ వీ కెన్ రన్ ద షో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ హైపర్వైజర్స్. ఓకే, సో హైపర్వైజర్ ప్రొవైడర్స్. ఓకే, సో VMware. సో VMware మీకు VMware vSphere ESXi Type 1 లో ఇన్స్టాల్ చేయడానికి, అండ్ ఆల్సో మైక్రోసాఫ్ట్ వాడి హైపర్ వి Type 1 లో, సిట్రిక్స్ హైపర్వైజర్ Type 1, రెడ్ హ్యాట్ వచ్చేసి KVM Type 1, ఒరాకిల్ VM వచ్చేసి Type 1. అంటే మీకు Type 1లో ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో యూ హ్యావ్ IBM బేర్ మెటల్, ప్రాక్స్ మాక్స్, న్యూ ట్యాక్స్, అండ్ ఆల్సో VMware ఒరాకిల్, ఇవి రెండు మాత్రం యూఆర్ యూజింగ్ ఫర్ Type 2. ఓకే, అందుకోసం అనే మీరు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఎట్లా అంటే డిఫరెంట్ ఆఫ్ యుఐని ప్రొడ్యూస్ చేస్తే మీకు. ఓకే, సో మీరు ఇప్పుడు ఇఫ్ యు గో అండ్ సీ VMware కానివ్వండి, ఒరాకిల్ కానీ మనకు తెలుసు, సిట్రిక్స్ కానివ్వండి, KVM కానివ్వండి, హైపర్ వి కానివ్వండి. ఓకే, సో మనకు డిఫరెంట్గా అనిపిస్తాయి. ఓకే, సో ఈవెన్ హైపర్ వి అనేది మనకు మన ఆపరేటింగ్ సిస్టమ్లో కూడా ఉంటుంది. యూ గైస్ కెన్ ఇన్స్టాల్ హైపర్ వి ఆల్సో. ఓకే, సో ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు కానీ హైపర్ వి యూజ్ చేసి కూడా వీ కెన్ యూస్ ది మనం వర్చువలైజేషన్ క్రియేట్ చేయొచ్చు మన ల్యాప్టాప్స్లో. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ది వర్చువలైజేషన్, సింపుల్ కాన్సెప్ట్. ఓకే, మీకు అర్థం అవ్వడానికి. ఓకే, దట్ వీఆర్ నాట్ డూయింగ్ వర్చువలైజ్ VM అడ్మినిస్ట్రేషన్ మనం చేస్తలేం కాబట్టి. ఓకే, దిస్ ఇస్ జస్ట్ టు అండర్స్టాండ్. ఓకే, సో లైక్ Type 1 Type 2 అంటే ఎందుకంటే లైక్ కొంతమంది ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, సో అడిగినప్పుడు ఏంటంటే యూ షుడ్ నాట్ బి అంటే లైక్ కన్ఫ్యూజ్ అవ్వకుండా Type 1 Type 2 అంటే దిస్ ఇస్ వాట్ Type 1 and Type 2. ఓకే, సో దెన్ విల్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ Oracle VM బాక్స్, వర్చువల్ బాక్స్. దెన్ విల్ క్రియేట్ అవర్ ఫస్ట్ వర్చువల్ మెషిన్. ఓకే, సో ఇంకొకటి, హౌ మెనీ టైప్స్ అంటే లైక్ ఇన్స్టాలేషన్ మనము ఎన్ని మెథడ్స్లో చెయ్యొచ్చు. ఓకే, సో జనరల్గా అయితే లైక్ విల్ గెట్ అ CD or DVD. ఓకే, సో CD or DVD మనకి ISO బర్న్ చేస్తారు. ISO బర్న్ చేసి CD DVD పెడితే, ఇప్పుడు జనరల్గా మనం విండోస్ ఎట్లా చేస్తాం, మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పటికైనా మనం CD అన్నా లేకపోతే USB డ్రైవ్ అన్నా పెడతాం. ఓకే, సో మనకి మార్కెట్లో వచ్చేదైతే జనరల్గా వాడు CD ఇస్తాడు, మైక్రోసాఫ్ట్ వాడు కానివ్వండి. ఓకే, సో ఉబుంటు వాడు వాడిని. ఓకే, సో యూ కెన్ డూ దట్. ఓకే, ఆర్ఎల్స్ యూ కెన్ డౌన్లోడ్. ఓకే, సో డిస్ట్రోస్ మనము బూటబుల్ మీడియా కింద కన్వర్ట్ చేసుకోవచ్చు USB అండ్ DVD తో,
అండ్ ఆల్సో బూట్ ఫ్రమ్ మీడియా, ఫాలో ఇన్స్టా విజార్డ్ అండ్ కంప్లీట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఓకే. అంటే డౌన్లోడ్ చేసి ఐఎస్ఓ బర్న్ చేసి సిడీ తయారు చేసుకొని సిడీని ఇన్సర్ట్ చేస్తే లైక్ యూ విల్ గెట్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఓకే. సో దట్ ఈస్ వన్ మెథడ్ వాట్ వీ డూ ఓకే. మేజర్గా మనం చేసేది ఓకే, అంటే మన డెస్క్టాప్స్కి చేసేది ఓకే. సో ఇంకొకటి ఇన్స్టాల్ ఇన్సైడ్ విండోస్ యూజింగ్ అ వర్చువల్ మెషిన్ ఓకే. సో మనకి జనరల్గా యూ కెన్ ఇన్స్టాల్ VMware Workstation or Oracle VM Virtual Box. ఓకే మేజర్గా మనం చేసేది ఓకే, మనం సిడి యూజ్ చేయం కదా ఓకే. సో వీ ఆర్ యూజింగ్ వర్చువల్ బాక్స్ ఆర్ VMware Workstation, then we'll install the Linux on top of the VM. ఓకే సో ISO ఇమేజ్ని చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ ప్లాట్ఫామ్. యూ కెన్ డౌన్లోడ్ ఎనీ, అదే యూ కెన్ లాగిన్ ఇన్ టు ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్, AWS, Azure, GCP ఆర్ లెవెల్ 3 క్లౌడ్ ప్రొవైడర్స్ కూడా చాలా మంది ఉన్నారు ఓకే. సో యూ గైస్ కెన్ గో అండ్ యూ కెన్ క్రియేట్ అ వర్చువల్ మెషిన్ అండ్ యూ కెన్ యాక్సెస్ దిస్ వయా క్లౌడ్ కన్సోల్ ఆర్ SSH. SSH అన్న క్లౌడ్ కన్సోల్ అన్న యూజ్ చేసి మనము యాక్సెస్ చేయొచ్చు ఓకే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెటర్ ఆప్షన్స్ ఓకే. ఇఫ్ యూ సీ లైక్ మీ మెషిన్స్ 8GB కంటే తక్కువ ఉన్నాయి అంటే ఓకే, యూ కెన్ గో ఫర్ 4GB అయితే ఖచ్చితంగా మీరు ఈ ఆప్షన్ తీసుకోవాలి. 8GB అంటే యూ కెన్ మేనేజ్ ఓకే. సో 2GB పెట్టి వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసి యూ గైస్ కెన్ మేనేజ్. కాకపోతే 8GB ఉంటే తక్కువ GBతో మనం VMని క్రియేట్ చేయాల్సి వస్తుంది ఓకే. ఇఫ్ యూ హ్యావ్ 16GB ఇట్స్ గుడ్ ఎనఫ్, బట్ 4GB అయితే డోంట్ డూ ఇట్ ఓకే. ఎందుకంటే మీ విండోస్ రన్ కాదు, ఇది ఆన్ చేసినప్పుడు అది రన్ కాదు, ఇది హ్యాంగ్ అయిపోతుంటుంది ఓకే. సో use cloud at that point of time okay. So cloud lo launch chesi you can do all the practice, you can stop the machine okay, and again you can start the machine whenever you are doing, endukante adi on lo unchese malli meeku bill vartundi okay. So the next option is to do the installation network through okay. Then on PXC boot antam okay. So PXC server an untadi okay, aa server setup chesi network boot toni ante like through network nenu ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట ఓకే. సో దేర్ యూ నీడ్ టు హ్యావ్ అ PXC. ఇది మేజర్గా ఇప్పుడు మీరు ఆఫీసులలో జాయిన్ అవుతారు, ఆఫీసులలో జాయిన్ అయినప్పుడు మీ ల్యాప్టాప్స్ అన్నింటిలో కూడా హౌ ఇట్ కమ్స్, ఇట్ కమ్స్ త్రూ నెట్వర్క్ ఓకే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బి PXC బూట్ ఓకే సార్. నెట్వర్క్ ఇన్స్టాలేషన్ ఉంటుంది అనమాట. ఇంకొకటి యూ కెన్ ఇన్స్టాల్ ఇట్ ఆన్ రాస్బెరీ పై ఓకే. మీకు రాస్బెరీ పై ఐడియా ఉంటే ఇట్స్ అ చిప్ ఓకే. సో రాస్బెరీ పై పైన కూడా మనము లైనక్స్ని ఇన్స్టాల్ చేసి వీ కెన్ work on like download the distro for ARM devices, get a version compatible with ARM devices like Raspberry Pi operating system okay. So Raspberry Pi manamu using em antaru USB tho ni na system ki kuda connect cheyochu or using wifi kuda connect cheyochu. Raspberry Pi ipudu advanced versions unnai Raspberry Pi okay. And also write to SD card, use a tool to write the image to an SD card. SD card install chesthe meeku operating system ni change cheyochu or ఇన్స్టాల్ చేయొచ్చు ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది రాస్బెరీ పైస్ మీకు ఆపరేటింగ్ సిస్టమ్తోనే వస్తాయి నాకు తెలిసి ఓకే. సో అదర్వైజ్ యూ కెన్ యూజ్ దట్ ఎస్డి కార్డ్ అండ్ యూ కెన్ చేంజ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అన్న రాస్బెరీ పై. ఇది ఏంటంటే IoT డివైజెస్ లా స్మార్ట్ డివైజెస్ ఓకే. సో ఏదైనా ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎనీ ఎక్స్పెరిమెంట్స్ యూ కెన్ యూజ్ ది రాస్బెరీ పై ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇదని చెప్పిన ఓకే. సో ఒకటేమో డెస్క్టాప్, ఒకటేమో సర్వర్ ఓకే. సో లైనక్స్ డెస్క్టాప్ అనేది అసలు మనం రియల్ టైంలో యూజ్ చేయం ఓకే, ఇట్ కంప్లీట్లీ రన్స్ ఆన్ సర్వర్స్ ఓకే. సో బట్ మోస్ట్ పాపులర్ లైనక్స్ డెస్క్టాప్స్ వచ్చేసి ఉబుంటు, ఫెడోరా, లైనక్స్ మింటు, డీబియన్ అండ్ మంజారో ఓకే. సో ఇవన్నీ కూడా లైనక్స్ డెస్క్టాప్ ప్రొవైడర్స్. ఇప్పుడు మన ఇండియాలో అయితే మొత్తం ఉబుంటు రన్ అయితే, అంటే లైక్ మీరు ఇప్పుడు ఏ స్టోర్కి వెళ్ళినా కానీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తోనే ల్యాప్టాప్స్ అమ్ముతున్నారు, విండోస్ వద్దు అనుకుంటే. ఎందుకంటే విండోస్తో పోతే మళ్ళీ మీకు 10,000-15,000 ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది, కాబట్టి చాలామంది ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి వెళ్తున్నారు. సేమ్ ఉంటుంది కదా ఆల్ ది ఫీచర్స్, మీరు సాంగ్స్ చూడొచ్చు, యూ కెన్ ఎడిట్ ది ఫైల్స్, యూ కెన్ డౌన్లోడ్ ద ఫైల్స్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ త్రూ విండోస్ UI, యూ కెన్ డూ ఇట్ త్రూ ఉబుంటు డెస్క్టాప్ ఓకే. సో మేజర్గా వచ్చేసి సర్వర్స్లోకి వస్తే రెడ్ హ్యాట్, సెంటోఎస్, ఉబుంటు సర్వర్, డీబియన్, సుసే లైనక్స్. రెడ్ హ్యాట్ అండ్ ఉబుంటు ఆర్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ది మార్కెట్ ఉండే ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ ది సర్వర్స్ ఓకే. సో మీరు ఖచ్చితంగా అందుకోసమనే developers.redhat.com లోకి వెళ్ళి సైన్ అప్ చేసి లాగిన్ చేసి
వీ నీడ్ టు డౌన్లోడ్ ఇట్. ఓకే, సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే వీ నీడ్ టు డౌన్లోడ్. ఓకే, సో అందరు కూడా గో అండ్ డౌన్లోడ్ వర్చువల్ బాక్స్. ఓకే, గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ ఓకే వర్చువల్ బాక్స్ ఫర్ మీ విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. ఓకే, లైనక్స్ అయితే అవసరం లేదు. ఓకే, విండోస్ మ్యాక్ అయితే వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకోండి. లేదు అంటే యూ కెన్ ఆల్సో హ్యావ్ వన్ మోర్ ఆప్షన్, విఎంవేర్. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ ఇన్స్టాల్ ఆర్ డౌన్లోడ్ విఎంవేర్ వర్క్ స్టేషన్ ప్లేయర్. ఓకే, సో రెండింటిలో ఏదైనా ఒకటి డౌన్లోడ్ చేయండి. విల్ ట్రై టు ఇన్స్టాల్ ఇట్ టుమారో. ఓకే, సో రేపు డౌన్లోడ్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ దీస్ ఏదైనా ఒకటి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో నేనైతే ఎక్కువ విఎంవేరే వాడతాను. ఓకే సార్, నాకు అది బాగా అలవాటు. ఓకే సార్, వర్చువల్ బాక్స్ కంటే ఎక్కువ నేను విఎంవేరే వాడతాను, కానీ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్. ఓకే, సో యూ కెన్ ఇన్స్టాల్ డౌన్లోడ్ ఎనీథింగ్. ఓకే, ఏదైనా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ట్రై టు డౌన్లోడ్ రెడ్ హ్యాట్ డెవలపర్ వర్జన్ అండ్ ఆల్సో ఉబుంటు. ఉబుంటు అయితే లైక్ యూ కెన్ గెట్ ఇట్. ఓకే, అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ ఓకే developers.redhack.com. ఓకే, సో developers.redhack.com లోకి వెళ్తే యూ గైస్ కెన్ లాగిన్. ఓకే, ఇక్కడ లాగిన్ పేజ్ ఉంటుంది, యూ గైస్ కెన్ లాగిన్ అండ్ యూ కెన్ గెట్ ద సబ్స్క్రిప్షన్. ఓకే, మీరు సైన్అప్ చేసుకోవచ్చు ఎవరైనా. యూ గైస్ కెన్ గెట్ ద సబ్స్క్రిప్షన్. ఓకే, లేదు ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ ఆల్ స్టఫ్ అనుకుంటే యూ గైస్ కెన్ గో ఫర్ ఆల్మా లైనక్స్. ఓకే, సో ఆల్మా లైనక్స్ కూడా యూ కెన్ గెట్ ఇట్. ఓకే, సో ఎనీథింగ్. ఓకే, సో మీరు ఎం ప్యాక్ ఎంలో ఒకటి అండ్ డిబియన్లో ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే చాలు. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ గైస్ నీడ్ టు డూ. ఓకే.